తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరులో టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ అభ్యర్థి పనభాక లక్ష్మణి అఖండ మెజారిటీతో గెలిపించేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్న ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ సీఎం జగన్ కు తెలిసే అన్యమత ప్రచారం మత మార్పిళ్లు జరుగుతున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవేందర్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారని తెలిపారు. ఏపీ సీఎం జగన్పై మరింత ఘాటు విమర్శలు గుప్పించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. తనను చంపించాలని చూస్తే జగన్కే నష్టమన్నారు. జగన్కు మంచి భవిష్యత్ ఉందని తనతో పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు రఘురామకృష్ణరాజు. ఆ రోజు జగన్ వదిలిన బాణం ఇప్పుడు జనం వదిలిన బాణమైందని బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. షర్మిలకు ఇప్పుడు తెలంగాణలో సమస్యలు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులను ఆదేశించారు మంత్రి ఈటల. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వైద్యం కోసం ఎంతో మంది వస్తున్నారని వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. నాటి అంబేద్కర్ కృషే నేటి పటిష్ట రాజ్యాంగమని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల మండలం గీర్లపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం అంబేద్కర్ పేరు చరిత్ర చిరస్థాయిగా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కదిరి పట్టణానికి చెందిన గంగరాజు అనే వ్యక్తి హంద్రినీవ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. మృతదేహాన్ని స్థానికులు బయటకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలం తునివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా ఇసుకను తవ్వుతున్నారని ఆరోపిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఇసుకను తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అర్చకులు వేద పండితులు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం నిర్వహించి ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ నిర్వహించారు. గుంటూరులో జరిగే విశ్వ బ్రాహ్మణ మహాజన సభకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ విశ్వ బ్రాహ్మణులు తరలి వెళ్లారు. మహాజన సభను విజయవంతం చేయాలని కోరారు. విశ్వ బ్రాహ్మణుల సంక్షేమం కోసం పోరాడతామని వారు స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్లోని మావోల మెరుపుదాడిలో వీరమరణం పొందిన విజయనగరం జిల్లా గాజుల రేగికి చెందిన జవాన్ రౌదు జగదీష్ కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 30 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతపురం జిల్లా పామిడి ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏటీఎం సెంటర్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో ఏటీఎం సెంటర్ అద్దాలు పగిలిపోయాయి. మంటల్లో ఏటీఎం పూర్తిగా దగ్ధమైంది. వరస్థలిపురం పరిధిలోని ప్రగతినగర్లో 3 మైనర్ బాలికలు మిస్సింగ్ అయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన 3 బాలికలు కనిపించడం లేదు. నిన్న సాయంత్రం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కరోనా సెకండ్ వేవ్ పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారు డీఎస్పీ కిషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. మాస్కులు లేకుండా తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బెంగాల్లోని సీతల్గుచిలో సీఆర్పీఎఫ్ కాల్పులపై సీఎం మమత మండిపడ్డారు. అమిత్ షా కనుసండల్లోనే బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకి ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు. ఘర్షణలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.